లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి గురించి అందరికీ తెలిసిందే అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయశాంతి పంతొమ్మిది వందల తొంభైలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె తెలుగులో టాప్ హీరోలతో అందరితోనూ నటించి మెప్పించారు సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారామె తల్లి తెలంగాణ పేరిట ఓ రాజకీయ పార్టీ కూడా స్థాపించారు తల్లి తెలంగాణ పార్టీతో అనేక ఉద్యమాలు కూడా చేశారు విజయశాంతి తర్వాత తన పార్టీని కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు కేసీఆర్ కూడా తన పార్టీలో మొదట విజయశాంతికి సముచిత స్థానం కల్పించారు రాజకీయాల్లో తనని చెల్లెలు విజయశాంతి అని ప్రకటించారు కేసీఆర్ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కేసీఆర్ విజయశాంతిల మధ్య గ్యాప్ పెరిగింది దీంతో ఆమె టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు విజయశాంతి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆమె పెద్దగా బయట కనిపించడం లేదు ఒకనొక సమయంలో విజయశాంతి రాజకీయాల్లో ఉన్నారా అనే అనుమానం కూడా కలిగింది తిరిగి సినిమాల్లో నటించడంతో ఆమె రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారని అంతా భావించారు అయితే తాజాగా ఆమె దుబ్బాకులో జరిగిన బై ఎలక్షన్స్లో ప్రచారం చేసి తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని తెలిపారు దుబ్బాకు ఉప ఎన్నికల్లో తనవంతు పాత్రగా ప్రచారం నిర్వహించారు ఇదే సమయంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతి ఇంటికి వెళ్లి మరీ ఆమెను కలిసి రావడం ఈ వార్తలకు మరింత బలం ఇచ్చాయి అయితే తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు విజయశాంతి ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఆమె ఏపీసీఎం జగన్ గురించి మాట్లాడి మరో సంచలనం సృష్టించారు దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఏపీసీఎం జగన్ పరిపాలన గురించి స్పందించి సంచలనం రేపారు ఓ వార్తా ఛానల్లో మాట్లాడిన ఆమె తాజాగా ఏపీలో సాగుతున్న పాలనపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు జగన్ తన తండ్రి మాదిరిగానే సుపరిపాలనను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారామె జగన్ ముండి ధైర్యమే ఈరోజు ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిందని చెప్పుకొచ్చారు ఇక ఏపీలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని హితో పలికారామే రాజకీయాల్లో ఉంటే జగన్లా ఉండాలని పేర్కొన్నారు తెలంగాణలో టీడీపీ పనైపోయిందని ఏపీలో కూడా దాదాపు అదే పరిస్థితి అని జగన్ ఇలానే పరిపాలిస్తే మరో ఇరవై ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటారని చెప్పి సంచలనం సృష్టించారు ఓ కాంగ్రెస్ నాయకురాలు అయ్యుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకైన జగన్ గురించి అంత ధైర్యంగా ఆమె మాట్లాడారంటే ఆమె పార్టీ మారటానికే సిద్ధమయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి లేడీ సూపర్ స్టార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా అనేది చూడాలి